फ्रेंड्स रेपटी कंप्लीट एपिसोड इप्पुडु वीडियो चूस्तारु चैनल की कोत्तगा वस्ते सब्सक्राइब चेसुकोंडी वीडियो नी लाइक चेयंडी इक वीडियो लोकी वेल्लिपोते बुज्जि देवुडि दग्गर दंडं पेट्टुकुंटू इला एडुस्तू उंटुंदी एंटि शिवय्य नुव्वे कदा चेप्पावु अम्मा चेप्पिंदि कूडा विनलेदु नेनु नुव्वु चेप्तेने नम्मानु नुव्वु अबद्धं चेप्पावु कदा नुव्वु देवुडिवि कदा नान्न वस्तारनि चेप्पि दीपं वेलिगिंचि नाकु निरूपिंचावु कदा मरि नान्न एंदुकु रालेदु शिवय्य अनि अंटू इक एडुस्तू नीरसंगा अला देवुडितो मात्लाडुतू उंटुंदि अप्पुडे अक्षरा चिन्नी अक्कडिकि वच्चेस्तारु अप्पुडु अक्षर वच्चि पुज्जि इक्कडुन्नावा नी कोसं एंत वेतकन्न तेलुसा अनि अंटू इक्कडिकि एंदुकु वच्चावु अनि अंटू उंटे अप्पुडु బుజ్జి ఇలా చెప్తూ ఉంటుంది అమ్మా నువ్వే కదా చెప్పావు దేవుడు నిజం చెప్తాడని దేవుడు నాతో చెప్పాడు నాన్న వస్తాడని కానీ ఆ దేవుడు నాకు అబద్ధం కూడా చెప్పాడు కదమ్మా ఇప్పుడు నాన్న రాలేదు కదా మరి దేవుడు అబద్ధం చెప్పినట్టే కదా అందుకనే దేవుణ్ణి అడుగుదామని వచ్చానమ్మా దేవుడు ఏమీ చెప్పట్లేదు నాన్న ఎందుకు రాలేడు అని అంటూ చెప్తూ ఉంటుంది అందుకే చెప్పాను దేవుడి దగ్గర ఒట్టు కూడా వేయించుకున్నాను నాన్న వచ్చేదాకా ఏమీ చేయనని అని అంటూ బుజ్జి నీరసంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు అక్షర ఇలా పట్టుకుంటుంది ఇక ఒక్కసారిగా ఒళ్ళు వేడిగా అనిపించడంతో ఇక తల అదంతా పట్టి చూస్తుంది ఏంటి ఇదంతా జ్వరం వచ్చి వేడిగా ఒళ్ళంతా వేడిగా ఉందేంటి బుజ్జి అని అంటూ ఇక తనని ఇలా పట్టుకోబోతుంది అప్పుడే బుజ్జి కింద పడిపోతుంది అక్షర మీద బుజ్జి అలా పడిపోవటంతో ఇక అక్షర అలాగే పట్టుకుంటుంది చిన్ని చూసి భయపడిపోతుంది బుజ్జిని తీసుకొని హాస్పిటల్కి వచ్చేస్తుంది అక్షర ఇక అప్పుడు హాస్పిటల్లో డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ఇక తలపైన తడిగుడ్డ పెట్టేసి అలా పడుకోబెడితే బుజ్జి కలవరిస్తూ ఉంటుంది నాన్న నాన్న అని చెప్పి కలవరిస్తూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్తో అక్షర ఇలా అంటుంది డాక్టర్ ఏదో ఒకటి చేయండి డాక్టర్ అని అనటంతో అప్పుడు డాక్టర్ ఇలా అంటుంది ఇక ఏమీ చేయలేము అక్షర గారు చూశారు కదా ఇక పాప కలవరిస్తుంది తన మనసంతా నిండిపోయింది తను గట్టిగా నిర్ణయం తీసుకుంది ఇక మనం ఏమీ చేయలేము వాళ్ళ నాన్నని పిలిపించండి అని అనటంతో అప్పుడు అక్షర ఇలా అంటుంది పిలిపించలేని పరిస్థితిలో ఉన్నాను డాక్టర్ అర్థం చేసుకోండి అని అక్షర అంటే ఇక మనం ఏమీ చేయలేము ఇక వాళ్ళు ఎంత అనుకుంటే అలాగే రోజు రోజుకి క్షీణించిపోవటం తప్ప మంచిగా అయ్యే ఛాన్సే ఉండదు అక్షర గారు మీరే ఏదో ఒకటి చేయాలి మీరే నిర్ణయించుకోండి అనేసి పాప కోసమైనా వాళ్ళ నాన్నని పిలిపించండి తప్పదు అని డాక్టర్ అంటుంది లేదంటే ప్రాణానికే ప్రమాదం అయ్యేదాకా వచ్చేస్తుంది మరి చూసుకోండి అని డాక్టర్ అంటూ ఉంటే ఇక అక్షర చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడు రాధమ్మ అక్షర దగ్గరికి వచ్చి అక్షర బాబుని పిలిపించి అక్షర అని అంటూ ఉంటే ఇక అప్పుడు అక్షర అంటుంది నీకు ఆయన గురించి తెలుసు కదమ్మా చెప్తే వచ్చేస్తారు వచ్చి మీ నాన్న నేనే అని కూడా చెప్పేస్తారు కానీ అత్తయ్య నమ్మనప్పుడు ఇదంతా చెప్పటం ఎందుకమ్మా ఇక ఆయన మాత్రం అసలు ఆగలేరు చెప్పేస్తారు అని అంటూ అక్షర అంటుంది ఇన్ని రోజులు దాచిన నిజాన్ని ఇప్పుడు ఎందుకమ్మా చెప్పటం అని అంటూ అక్షర అనేసరికి ఇక అప్పుడు రాధమ్మ అంటుంది పాప పరిస్థితి చూస్తే ఏమీ బాగలేదు కదా అక్షర ఇప్పుడు ఏం చేద్దాం అని అంటూ ఆలోచిస్తూ ఉంటారు ఆ తర్వాత బుజ్జమ్మ ఇంట్లో చిన్ని కోసం వెతుకుతూ అపర్ణని అడుగుతుంది అపర్ణ పాప ఎక్కడ చిన్ని ఎక్కడ అని అంటే ఇక అప్పుడు అపర్ణ అంటుంది ఏమో అత్తయ్య కనిపించట్లేదు అంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలి పిల్లల మీద అసలు నీకు బాధ్యతే లేదా అసలు ఎక్కడికి పోయింది చేస్తుందో కూడా తెలుసుకోవా నువ్వు అసలు ఇంట్లో ఉండి ఒక్కదాన్ని చూసుకోకపోతే ఎలా అపర్ణ అని అంటూ తిట్టేస్తూ ఉంటుంది అపర్ణ టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే అక్కడికి చిన్ని మమ్మీ అని చెప్పి పరిగెత్తుకొని వస్తుంది అప్పుడు బుజ్జమ్మ చూసి ఇలా కూర్చొని చిన్నిని దగ్గరికి తీసుకొని ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు అలా చెప్పకుండా వెళ్ళొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అని బుజ్జమ్మ అనటంతో ఇక అప్పుడు చిన్ని అంటుంది గుడికి వెళ్ళాను బుజ్జమ్మ అని అంటే నిజం చెప్పు నువ్వు గుడికి వెళ్ళావా ఆ బుజ్జి దగ్గరికి వెళ్ళావా అని అనటంతో లేదు బుజ్జి దగ్గరికి వెళ్ళలేదు గుడికి వెళ్ళాను అని చిన్ని చెప్తుంది ఆ బుజ్జి సాహసం చెయ్యొద్దు నువ్వు సరేనా గుడికి కావాలంటే నేను తీసుకువెళ్తాను లేదంటే ఇంట్లో ఎవరో ఒకరు తీసుకువెళ్తారే తప్ప నువ్వు అలా ఎలా వెళ్ళిపోతావు అని బుజ్జమ్మ అనటంతో అప్పుడు చిన్ని అంటుంది అలా ఏమీ కాదు బుజ్జమ్మ ఎందుకు గుడికి వెళ్ళాలనిపించింది వెళ్ళాను అంతే అని అంటుంది ఇంకొకసారి అలా వెళ్ళకూడదు సరేనా ఎవరికైనా చెప్పు తీసుకువెళ్తాం అని బుజ్జమ్మ చిన్నితో అంటే అప్పుడు చిన్ని అంటుంది సరే అని చెప్తుంది ఆ తర్వాత బుజ్జమ్మకి ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు చిన్ని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అపర్ణ ఏమైంది చిన్ని ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే ఇక అప్పుడు చిన్ని అపర్ణని పట్టుకొని ఏడ్చేస్తూ మమ్మీ మమ్మీ అని ఏడుస్తూ ఉంటే అపర్ణ అడుగుతుంది ఏంటి చిన్ని ఏం జరిగింది అంటే అక్కడ బుజ్జికి ఏమీ బాగలేదు మమ్మీ అని అంటే ఇక ఈ మాటల్ని బుజ్జమ్మ మళ్ళీ
వచ్చి వింటూ ఉంటుంది. ఇక అప్పుడు అపర్ణతో చిన్ని ఇలా చెప్తూ ఉంటుంది, అక్కడ బుజ్జి హాస్పిటల్లో చేరింది, తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని అంటే, అప్పుడు అపర్ణ ఏం జరిగింది బుజ్జికి ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు చిన్ని చెప్తూ ఉంటుంది, అక్కడ నేను ఇలా చేశాను, బుజ్జి పూజ చేపిస్తూ ఉంది, పూజ చేస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి మా నాన్న కావాలి అని గట్టిగా అడిగింది, నాన్న వచ్చేదాకా నేనేమి చేయనని దేవుడు ముందు అలా భీష్మించుకు కూర్చుంది, అప్పుడు నేనే బుజ్జి ఇంటికి వెళ్ళేలా లేదు, దేవుడి దగ్గర బాగా ఏడుస్తూ బాధపడుతుందని చెప్పేసి ఆ దీపాన్ని నేనే వెలిగించాను, ఇక బుజ్జి నాన్న వస్తాడని ఆశగా ఎదురు చూసింది, ఇక పెద్దమ్మ కొట్టినందుకు ఇక బుజ్జికి జ్వరం వచ్చేసి ఇలా జరిగింది అని విషయం మొత్తం చిన్ని అపర్ణతో చెప్తుంది. అప్పుడు అపర్ణ కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఈ మాటలన్నీ బుజ్జమ్మ వింటూ ఇలా అనుకుంటూ ఉంటుంది, పాపం ఆ బుజ్జి చిన్నపిల్ల, దాన్ని ఎందుకు బాధ పెడుతున్నారు, వాళ్ళ నాన్నెవరో చెప్తే అయిపోతుంది కదా, నేను కూడా అదే చెప్తున్నాను కదా, వాళ్ళ నాన్నెవరో ఆ పాపని పంపించమని చెప్తున్నారు, కనీసం నా దగ్గర ఏదైనా నిరూపించమని చెప్తే అది కూడా చేయట్లేదు, పాపం పసిదాన్ని బాధ పెడుతున్నారు తల్లి కూతుళ్ళు ఇద్దరు అని అనుకుంటూ బుజ్జమ్మ బాధపడిపోతూ ఉంటుంది బుజ్జి గురించి. ఆ తర్వాత ఇక్కడ ఇలా చెప్తూ ఉంటుంది చిన్ని, అమ్మమ్మ అలాగే పెద్దమ్మ ఇద్దరు ఏడుస్తున్నారమ్మా అని చిన్ని చెప్పడంతో అపర్ణ ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అరవింద అక్కడికి వచ్చేస్తాడు, వచ్చి చిన్ని అని పిలుస్తాడు. పిలవగానే చిన్ని అలా డల్గా కనిపిస్తుంది. అప్పుడు అరవింద అంటాడు, ఏమైంది చిన్ని అంటే, ఏమీ లేదు అని చిన్ని చెప్తుంది. ఇక అప్పుడు అరవింద ఇలా అంటూ ఉంటాడు, చిన్ని నువ్వు ఆన్లైన్ క్లాస్ కోసం ఫోన్ అడిగావు కదా, ఆ ఫోన్ని తీసుకువచ్చాను, ఇందులో సిమ్ కూడా వేశాను, సరేనా ఆన్లైన్ క్లాస్లు విను అని అరవింద ఫోన్ ఇవ్వడంతో చిన్ని ఆ ఫోన్ తీసుకొని థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అపర్ణ మొహం చూసి అరవింద ఇలా అంటాడు, ఏమైందప్పు డల్గా ఉన్నావేంటి అని అంటే, ఇక అప్పుడు అపర్ణ ఏడుస్తూ, చిన్నబావ బుజ్జికి బాగాలేదంట, తనకి సీరియస్గా ఉందంట, నాన్న కావాలని కలవరిస్తుందంట, జ్వరం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట చిన్నబావ, ఇక నాన్న కావాలని అన్నిందంట, డాక్టర్ మాత్రం తీసుకురావాలి లేదంటే ప్రమాదం అని చెప్పారంట అని చెప్తుంది అపర్ణ. అప్పుడు అరవింద ఒక్కసారిగా ఆలోచిస్తూ, వెళ్తాను బుజ్జి కోసం వెళ్తాను అని చెప్పి అరవింద అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక బుజ్జిని ఇంటికి తీసుకువచ్చి బెడ్ పైన పడుకోబెడతారు కదా, ఇక అప్పుడు బెడ్ పైన కలవరిస్తూ ఉంటుంది. ఇక అక్షర రాధమ్మ ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు. అరవింద్ ఏమో బైక్ తీసుకొని బయలుదేరుతాడు. ఇక్కడ చిన్ని గదిలోకి వచ్చి కూర్చుంటుంది. ఇక అప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, అరవింద్ అన్న ఫోన్ ఇచ్చాడు కదా, ఇప్పుడు ఈ నెంబర్ నుంచి నాన్నలాగా చేసి మాట్లాడతాను, బుజ్జి గుర్తుపట్టకుండా ఉండాలి అనుకుని దేవుడికి మొక్కుని ఫోన్ చేస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది. దేవుడా ఇప్పుడు బుజ్జియే ఫోన్ ఎత్తాలి, ఎవరు ఎత్తకూడదు అని అనుకుంటూ ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేయగానే బుజ్జి పక్కన ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో బుజ్జి ఆ ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసి హలో అని చెప్పి డల్గా మాట్లాడుతుంది. ఇక అప్పుడే నేను నాన్నను అని చెప్పేసి బుజ్జి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే బుజ్జి ఒక్కసారిగా చాలా సంతోషంగా లేచి కూర్చుని, నాన్న నువ్వేనా, నువ్వు వస్తానని ఎందుకు రాలేదు నాన్న అని బుజ్జి అడుగుతుంది. ఇక అప్పుడే చిన్ని ఇలా చెప్తూ ఉంటుంది, నాకు చాలా వర్క్ ఉంది నాన్న, అందుకనే రాలేకపోయాను, ఆల్రెడీ నువ్వు కోరుకున్నావని నేను వద్దామనుకున్నాను, ఇక్కడ నుంచి బయలుదేరాను, సడన్గా బయటికి వచ్చే టైంకి ఆఫీస్లో నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందని ఉండమని చెప్పారు, అందుకే ఉండిపోయాను రా అని చెప్తూ ఉంటుంది చిన్ని వాళ్ళ నాన్నలాగా మాట్లాడుతూ. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది బుజ్జి, ఆ వర్క్ నువ్వే చేయాలన్నాన్న, వేరే వాళ్ళకి అప్పగించవచ్చు కదా అని బుజ్జి అనటంతో అప్పుడు చిన్ని వాళ్ళ నాన్నలాగా అదే రవీంద్ర లాగా మాట్లాడుతూ, లేదురా ఆ వర్క్ నేను చేసేది కాదు, నేను చేసేదే, వేరే వాళ్ళు చేయటం కుదరదు, అందుకనే ఉండిపోవాల్సి వచ్చింది, వారు త్వరలో వస్తాను, అప్పుడప్పుడు నీకు ఫోన్ చేసి మాట్లాడతాను, అమ్మను విసిగించకూడదు, అమ్మని బాధ పెట్టకూడదు, అమ్మ చెప్పిన ట్టుగా వినాలి అని చిన్ని చెప్తుంది. అలా చెప్పేసరికి ఇక అప్పుడు బుజ్జి సరే నాన్న అని చెప్తుంది, ఐ లవ్ యూ నాన్న అని ముద్దు పెడుతుంది బుజ్జి. ఇక అప్పుడు సరే అని చెప్పి కాల్ కట్ చేస్తానని చిన్ని చెప్పడంతో అప్పుడు నాన్న నాకు కిస్ పెట్టవా అని చెప్పి బుజ్జి అడిగితే ఇక చిన్ని కిస్ పెడుతుంది. ఇక అప్పుడు సరే అని చెప్పి చాలా సంతోషంగా బుజ్జి ఫోన్ కట్ అయ్యాక బయటికి పరిగెత్తుకొని మమ్మీ అమ్మ అని చెప్పి పరిగెత్తుకొని వచ్చేస్తుంది. అక్షర రాధమ్మ చూసి చాలా సంతోషంగా, ఏంటి బుజ్జి ఇలా వచ్చేసావు అని అనేసరికి, అమ్మ నన్ను క్షమించమ్మా, సారీ అమ్మా అని చెప్పి అక్షరతో బుజ్జి అంటూ ఉంటే, ఏం జరిగింది బుజ్జి అని రాధమ్మ కూడా అడిగితే, నాన్న నాకు ఇప్పుడే ఫోన్ చేశారమ్మా, నిన్ను బాధ పెట్టకూడదని చెప్పారు, నువ్వు చెప్పినట్టు వినాలని చెప్పారు, నువ్వు చెప్పినట్టే వింటానమ్మా అని అంటూ బుజ్జి చాలా ఎక్సైట్మెంట్తో కనిపించటంతో అప్పుడు అక్షర అంటుంది, ఏం జరిగింది నాన్న ఫోన్ చేయటం ఏంటి అంటే, అవును నాన్నే ఫోన్ చేశారు, ఇప్పుడే మాట్లాడారు, తను వర్క్లో బిజీగా ఉండి రాలేకపోయారంట, వద్దామని బయలుదేరితే ఇలా జరిగిందంట అని బుజ్జి చెప్తూ ఉంటే
అక్షర షాకింగ్గా ఆలోచిస్తూ ఉంటుంది. నాన్న ఫోన్ చేయటం ఏంటి అని అనుకుంటూ, ఎవరు చెప్పారు నీకు, నిజమా అని అంటే, చూడు నాన్న నెంబర్ ఉంది చూడు అని బుజ్జి చూపిస్తుంది. అప్పుడు అక్షర ఇది ఎవరి నెంబరా తెలుసుకుందామని ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ చేయగానే చిన్ని చేతిలో ఫోన్ ఉంటుంది, రింగ్ అవుతుంది. వెంటనే చిన్ని స్విచ్ ఆఫ్ చేస్తుంది. అమ్మో ఇంకా ఎక్కువసారి మాట్లాడలేను, ఎక్కువసారి మాట్లాడితే దొరికిపోతానేమో అని చిన్ని అనుకుంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. అప్పుడు అక్షర స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్ అనటంతో, వర్క్లో ఉన్నానని చెప్పారు కదమ్మా అందుకే స్విచ్ ఆఫ్ చేస్తుంటారు, అమ్మమ్మ నువ్వు తొందరగా నాకు భోజనం రెడీ చేయి నేను స్నానం చేసి వస్తాను అని బుజ్జి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. అక్షర ఎవరు చేస్తుంటారని ఆలోచిస్తూ ఉంటే రాధమ్మ అంటుంది, నిన్ను ఎవరో ఇబ్బంది పెడుతున్నారని చెప్పావు కదమ్మా, వాళ్ళేమైనా ఫోన్ చేశారా అని అనటంతో ఇక అప్పుడు అక్షర ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.